हाय फ्रेंड्स, वेलकम टू सात्विक किचन एंड व्लॉग्स। अंदरू बागुन्नारा? अंदरू बागुंडाली। सर्वे जना सुखिनोभवंतु। नेनु मी नवनीत। ई रोजु रेसिपी वच्चेसी ब्रेड तो सैंडविच चेसी चूपिस्तुन्नानंडी। चिन्न पिल्ललैते चाला इष्टंगा तिंटारंडी। ओकसारी प्रासेस लोकी वेल्लिपोदाम। दीनिकि कावाल्सिन ऐटम्स ब्रेड अंडी। फस्ट आफ् आल इष्टा ब्रेड मिल्क ब्रेड का ये ब्रेड आईना सर अवेलेबल ब्रेड पैकेट तीसुकोवाली। नेक्स्ट उल्लिपायलु कोत्तिमीर पच्चिमिर्ची टमाटो सन्नगा कट चेसी पक्कन पेट्टुकोवाली। मामूलुगा सैंडविच चेस्ते उल्लिपायलु कानी पच्चिमिर्ची कानी टमाटो कानी पच्चि अलागे वेस्तारंडी। काकपोते मा पिल्ललु कोंचेम इष्टपड़रनी नेनु कोंचेम आयिल वेसी वीटन्नितिनी फ्राई चेस्तानु। अंदुकोसमने स्टव ऑन चेसेसी बाउल पेट्टेसुकोनी दींट्लो आयिल वेस्तुन्नानु। कोंचेम इंदुलो आवालु वेसेसी नेक्स्ट वच्चेसी ई सन्नगा कट चेसिन पच्चि मिर्चिनी वेसेसुकोवाली। नेक्स्ट वच्चेसी उल्लिपायलु मनं कट चेसिनयन्नि ओक्कोक्कटिगा वेसी मिक्स चेसुकुंदां। ఆనియన్స్ వేసేసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాం। పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చండి। కొంచెం ఘాటుగా కావాలనుకునే వారు వేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి టమాటా వేసేసుకుందాం। ఈ బ్రెడ్ తే చేసే రెసిపీ పిల్లలు కాని పెద్దవాళ్ళు కాని చాలా ఇష్టంగా తింటారండి। చాలా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి। ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మగ్గనిద్దాం। ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి। ఇది కూడా ఇందులో కొంచెం కలిసిపోయి ఫ్రై అయితే సరిపోతుంది। ఇది మగ్గిపోయిందండి। లాస్ట్ లో మనం కొత్తిమీరని వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, నెక్స్ట్ వచ్చేసి salt ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను। సరిపోతుందండి। ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం। టోటల్ గా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు బ్రెడ్ ని కాల్చుకుందాము। దానికి కావాల్సింది ఏంటంటే సాస్ అండి, టమాటా సాస్ ఉంటే సరిపోతుంది। టమాటా కెచప్ ఉంటుంది కదా, దాన్ని మనం అప్లై చేసుకోవాలి। బ్రెడ్ ఈ విధంగా తీసేసుకొని మనము దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ సాస్ ని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి। తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి। ఈవినింగ్ టైం లో స్నాక్స్ లాగా గాని టిఫిన్ లాగా మార్నింగ్ టైం లో అయితే టిఫిన్ లాగా తినడానికి చాలా బాగుంటుంది। ఈ విధంగా అన్నిటికి మనం సాస్ ని అప్లై చేసుకోవాలి। ఈ విధంగా మనం సాస్ ని చుట్టూరుగా గ్యాప్ లేకుండా పెట్టేసుకోవాలండి। చిన్న పిల్లలకైతే ఎక్కువ పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా। నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ ని కూడా ఇందులో మధ్యలో స్టఫ్ చేసుకోవాలి। మనము ఇది ప్రిపేర్ చేసుకోకంటే ఒక 2 మినిట్స్ ముందే నా గ్యాస్ స్టవ్ పైన పెనం పెట్టేసుకొని ఇక్కడ వెయిట్ చేసుకుంటున్నాను నేను। ఇప్పుడు ఇది మనం ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన pan పైన పెట్టేసుకోవాలి। ఇంకొక బ్రెడ్ స్లైస్ ని ఈ విధంగా ప్యాక్ చేసేయాలి। ఇంకొక బ్రెడ్ స్లైస్ కి కూడా నేను సాస్ అప్లై చేసి మధ్యలో ఈ మిక్చర్ ని పెట్టేస్తున్నాను। ఈ విధంగా చుట్టూరుగా ఈవెన్ గా వచ్చే విధంగా మనము పెట్టేసుకొని పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ ని ఈ విధంగా పెట్టేసేయాలి। మనం ఇక్కడ పెనం పెట్టేసుకున్నాం కదా, దీనిపైన కొంచెం ఆయిల్ ని వేసేసుకుందాం। ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి। ఈ విధంగా ఆయిల్ ని చుట్టూరుగా వచ్చేటట్టు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి।
ఈ విధంగా టూ సైడ్స్ లో టూ పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు సిమ్ లో పెట్టి మనం కాల్చుకోవాలి. పైన కూడా కొంచెం ఆయిల్ ని వేసేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత మనము తిప్పి చూసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా చాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ పాటు ఇంకొక సైడ్ మనం ఫ్రై చేసుకుందాం. ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిపోయిందండి. మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా మనం మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుంది, జ్యూసీ జ్యూసీగా లోపల. ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. తినడానికి రెడీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియోను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.